Hello guys, so recently I took a poll on our channel that I prefer NITs lo chemical engineering or CBIT or JNTU Hyderabad or VNR Vignan Jyothi, Gokraj, would you prefer computer science? So here you poll results. 88% students computer science e college lo velipotanu and only 13% NITs and icharanamata. So I think this is one of the doubts which most of the students have, unless and until you guys are not branch specific. Ante ippudu naaku sir naaku computer science e kavali, naaku electronics e kavali anukune vallu, it's fine. Okay, I mean already they have this decision, they made up their mind, so great. But everything students ippadi varaku inka decision teeskoledu, ye branch ki ellali, mechanical civil electrical computer science, and at the end of final year what they are looking for is a good placement. Naaku manchi placement kavali, manchi company kavali, aa tarvata I'll figure out my way anukune students ki I think this video is for them. So guys, first I think NITs low chemical engineering ga ledante ila top MSET colleges unnai kada, JNTU Hyderabad, CBIT, Vasavi ledante mana Gokraju Rangaraju, ee colleges low computer science or EC oste, okay, avi teeskovala sir. Well, this answer is very subjective. It depends upon what type of NITs you're getting. Ippudu NITs lo chemical engineering kanivandi, leda let us suppose civil engineering, biomedical kuda untai konnitlo, okay, ilanti branches vastunappudu ilanti branches ki vellali ante first of course out of interest అయితే చాలా తక్కువ మంది వెళ్తారు ఈ బ్రాంచెస్కి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, వీళ్ళు వెళ్తున్నారు అంటే ఎన్ఐటి ట్యాగ్ చూసి వెళ్తున్నారు, ఎన్ఐటి రా బై ఎంతైనా ఎన్ఐటి ట్యాగ్ మనకి లైఫ్ లాంగ్ యూజ్ అవుతుందని వెళ్తున్నారు. ఓకే, బట్ ఆ ఎన్ఐటి ట్యాగ్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఇఫ్ యు ఆర్ ఇన్ టు ద టాప్ 10 ఎన్ఐటీస్ ఆర్ లెట్ అస్ సపోజ్ టాప్ 12 ఎన్ఐటీస్ అనుకోండి, NIT Warangal, NIT Trichy, NIT Suratkal, NIT Calicut, okay, ఇంకా you have all those NITs, NIT Raurkela ఉంది, ఓకే, అట్లా టాప్ 10 టాప్ 12 ఎన్ఐటీస్ ఏవైతే ఉన్నాయో దానిలో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీరు అన్నట్టు ఆ ఎన్ఐటీకి సంబంధించిన బ్రాండ్ ఆ ట్యాగ్కి చాలా చాలా ఇంపార్టెన్స్ అయిపోతుందని చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే ఒకటి ఈ కాలేజెస్ అన్నీ న్యూ ఎన్ఐటీస్ కావు, ఎప్పుడో పాత ఆర్గనైజేషన్స్ ఇవన్నీ పాత కాలేజెస్, వీటి అల్బినీ నెట్వర్క్, ప్లేస్మెంట్ సినారియో, ఒకవేళ మీరు కోర్కి వెళ్ళినా కూడా, ఓకే, సివిల్ కెమికల్ లాంటి దానికి వెళ్ళినా కూడా కోర్ కంపెనీస్ మంచిగానే వస్తాయి అక్కడ, లేదంటే ఫస్ట్ ఇయర్ నుంచే కొంచెం ప్రోగ్రామింగ్ కోడింగ్ స్కిల్స్ ఉన్నా కూడా యూ కెన్ డెఫినెట్లీ గో టు ద అదర్ కంపెనీ ప్లేస్మెంట్స్ అండ్ ఐ మీన్ సాఫ్ట్వేర్ ఐటీ సైడ్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, అండ్ ఆ ట్యాగ్ కూడా చాలా యూజ్ అవుతుంది మీకు, ఎన్ఐటీ ట్యాగ్ కూడా డెఫినెట్లీ ఇట్స్ గోనా బీ వెరీ యూస్ఫుల్. లైక్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ మాస్టర్స్ ఆర్ ఎంబీఏకి వెళ్ళినా కూడా డెఫినెట్లీ ఆ ఎన్ఐటీ ట్యాగ్ ఉంది కదా ఈ టాప్ 10 టాప్ 12 కాలేజెస్ నుంచి డెఫినెట్లీ చాలా చాలా యూజ్ అవుతుంది మీకు. ఓకే, బట్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ టు దిస్ టాప్ 10 టాప్ 12 కాలేజెస్, లెట్స్ సే NIT Manipur, NIT Jamshedpur, ఓకే, ఇలాంటి ఏవైతే కొత్త ఎన్ఐటీస్ వచ్చాయో లాస్ట్ ఒక 6-7 ఇయర్స్ నుంచి కొత్త ఎన్ఐటీస్ చాలా వచ్చాయి. ఓకే, అండ్ ఆల్సో నాట్ ఓన్లీ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ కూడా కొత్తవి చాలా వచ్చాయి. వీటిలో సరే స్టిల్ కంప్యూటర్ సైన్స్, ఈసీ ఇలాంటి బ్రాంచెస్ వస్తున్నాయంటే ఇట్ స్టిల్ మేక్ సెన్స్, యూ కెన్ గో ఫర్ ఇట్, ఎందుకంటే ఆ బ్రాంచెస్కి ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ కెమికల్, బయోమెడికల్, ఇలాంటి ప్రొడక్షన్ ఇలాంటి బ్రాంచెస్ ఉంటే మాత్రం, ఐ మీన్ ఇలాంటి బ్రాంచెస్లోకి మాత్రం I would not prefer those branches guys. And at least దానికి బదులు ఒకవేళ నాకు ఈ ఎంసెట్ త్రూ టాప్ 5 టాప్ 6 కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్ ఈసీ వస్తుందంటే దానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కనెక్షన్స్ excuse me, okay, yeah, fine. So in terms of connections and all those things, colleges kinka better. CBIT ade ippude vachina college va eppudu 1980s 1990s nunchi unna colleges ivanni, CBIT kanivandi, JNTU Hyderabad kanivandi. So excuse me, okay, fine, I think I'm done. Okay, chalo. So anyways, so ee colleges kunna alumni network ganivandi, connections ganivandi, okay, it's far better when you compare with the low or I can say new NITs. Okay, so I think I think I have answered your question. That adi cheptunna kada NITs lo chemical engineering ilanti branches vastunayi sir, chemical engineering, biomedical, production, వీటికి వెళ్ళాలా లేదంటే ఈ టాప్ 5 టాప్ 6 ఎంసెట్ కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్ ఈసీ వస్తున్నాయి, వాటికి వెళ్ళాలా అంటే ఐ వుడ్ డెఫినెట్లీ సే సీ ద ఎన్ఐటి ర్యాంకింగ్. అది టాప్ 10 అట్లీస్ట్ ఒక టాప్ 12 టాప్ 15లో ఉన్నా కూడా చూడండి. సరే టాప్ లెటెస్ట్ ఒక ఎన్ఐటి ఉంది, ర్యాంకింగ్ ఒక 12th 13th ఉందా ర్యాంకింగ్, ఓకే సో పని చేయండి, వెళ్ళి ఒకసారి ఆపర్చునిటీస్ చూడండి. కెమికల్ మొత్తం ప్లేస్మెంట్ రిపోర్ట్స్ అన్నీ ఉంటాయి వాళ్ళవి, ఓకే ఒకసారి వెళ్ళి లెట్సే కెమికల్ ఇంజనీరింగ్ వస్తే ఓపెన్ చేయండి ప్లేస్మెంట్ రిపోర్ట్, కెమికల్ ఇంజనీరింగ్ ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి, ప్యాకేజెస్ ఎంత ఇస్తున్నాయి, ఓకే అండ్ ఎంతమంది ప్లేస్ అయ్యారు, ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఈ కెమికల్ ఇంజనీరింగ్ ఎన్ఐటీస్లో టాప్ ఎన్ఐటీస్ ఉంటాయి కదా, టాప్ 10 టాప్ 12 ఎన్ఐటీస్లో మీకు కోర్ బ్రాంచెస్ తక్కువ వస్తున్నా నాన్ కోర్వి ఎక్కువ ఉంటాయి. అంటే లైక్ లెట్సే ఇప్పుడు బిజినెస్ అనాలిటిక్స్ కోసం లేదా వేరే వేరే యూనో అంటే మీ కోర్ బ్రాంచ్కి సంబంధించింది కాదు, బట్ దోస్ కంపెనీస్ ఆర్ గుడ్ కంపెనీస్ అబ్బా, ఓకే లైక్ బిజినెస్ అనాలిటిక్స్కి లేదంటే కొన్నిసార్లు మార్కెటింగ్ దానికి వాటి దానికి కూడా హైర్ చేసుకుంటారు అనమాట టాప్ ఎన్ఐటీస్ నుంచి, ఓకే అండ్ విత్ అ వెరీ గుడ్ ప్యాకేజ్. సో అందుకే ఒకసారి ప్లేస్మెంట్ రిపోర్ట్ చూడండి, ఓకే అండ్ అగైన్ ఇఫ్ యూర్ నాట్ బ్రాంచ్ స్పెసిఫిక్, సార్ నాకు బ్రాంచ్ స్పెసిఫిక్ ఏం లేదు నాకు ట్యాగ్ చాలా ఇంపార్టెంట్, నాకు ఎన్ఐటి ఎందుకంటే నాకు ఫర్దర్గా నాకు ఎంబీఏ చేయాలనుంది, ఎంబీఏ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఐఎమ్స్కి వెళ్ళినప్పుడు చూస్తారు మీరు ఏ కాలేజ్ నుంచి వస్తున్నారు, ఓకే ఆ కాలేజ్ యొక్క రెప్యుటేషన్ ఎన్ఐటియా ఐఐటియా, ఒకవేళ మంచి ఐఐటి ఎన్ఐటి అయితే ఇట్ డస్ మ్యాటర్ ఓకే బట్ అగైన్ అది మంచి ఎన్ఐటి అయి ఉండాలి, టాప్ ఎన్ఐటి అయి ఉండాలి, ఏదో యూనో పాత అంటే లో ఎన్ఐటి లేదంటే లోవర్ ఎన్ఐటీస్ ఆర్ న్యూ ఎన్ఐటీస్ అయితే ఐ వుడ్ సే దానికన్నా బెటర్ యూనో ఈ ఎంసెట్ ద్వారా టాప్ 5 టాప్ 6 కాలేజెస్కి వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది కంప్యూటర్ సైన్స్ ఈసీఈకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అండ్ ఆపర్చునిటీస్ దీనిలో ఎక్కువ ఉంటాయన్నమాట. ఓకే సో ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. అగైన్ ఇది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటుంది, మీరేమనుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో అండ్ మీరు ఒక కామెంట్ సెక్షన్లో చూద్దాం ఒకసారి మీ ఒపీనియన్స్ కూడా చెప్పండి, అకార్డింగ్లీ వీ కెన్ హ్యావ్ ఎ హెల్దీ డిస్కషన్. ఓకే అండ్ ఆల్సో గైజ్ ఇట్లా ఒక ఫ్రీ కౌన్సిలింగ్ సెషన్స్ నేను చేయబోతూ ఉంటాం, ఇన్ఫ్యాక్ట్ ఈ ఎంటీఎస్ ఎంసెట్ ఏపీ ఎంసెట్ వాళ్ళకి అండ్ ఆల్సో యూనో మన జేఈ అడ్వాన్స్ అదే ఐఐటీస్ ఎన్ఐటీస్కి కౌన్సిలింగ్ చేయబోతున్నాం మనం మన ఛానల్లో. అండ్ ఒకవేళ మీకు ఇఫ్ యూ వాంట్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ సింపుల్ టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అయిపోండి. అక్కడ మీకు చెప్తాను ఎలా మీరు ఈ కౌన్సిలింగ్లో యూ కెన్ జాయిన్ అని, ఓకే అండ్ ఇట్స్ గోన్ బి కంప్లీట్లీ ఫ్రీ, ఎలాంటి ఫీ ఉండదు దానికి. ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్, కలుద్దాం ఇంకో సెషన్లో. టేక్ కేర్ గైస్, బాయ్.